మహాభారతం 171వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో పాండవులు, వారి భార్యలు, మిగతా బంధువర్గం అంతా కలిసి వనాలలో ఉన్న ధృతరాష్ట్ర గాంధారి కుంతిదేవిలను చూడాలని బయలుదేరుతారు. వారిని కలిసి వారికి నమస్కరించి క్షేమ సమాచారాలు ఒకరిని ఒకరు అడిగి తెలుసుకుంటారు. ధర్మరాజు విదురుడిని అనుసరించి అడవిలోకి వెళతాడు. అక్కడ విదురుడు తన శరీరాన్ని విడిచి ధర్మరాజులోకి ప్రవేశిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. అంతా ధృతరాష్ట్రుడు ఉంటున్న శతయూప రాజర్షి ఆశ్రమంలోనే ఆ రాత్రికి విశ్రమిస్తారు. తెల్లవారుతుంది. శతయూపుని ఆశ్రమం వద్దకు అంతా చేరుతారు. ధృతరాష్ట్ర గాంధారీదేవి కూర్చుని ఉండగా వారి పక్కన కుంతీదేవి నిలబడి ఉంది. వారికి సమీపంగా పాండవులు, మిగతా బంధుపరివారం అంతా కూర్చుని ఉన్నారు. అప్పుడు అక్కడకు శతయూపుడు, వ్యాసమహర్షి తమ శిష్యబృందాలను వెంట తీసుకుని వచ్చారు. వారిని చూసి అంతా లేచి నిలబడి వారికి నమస్కరించి వారిని ఆసీనులను చేశారు. తర్వాత వ్యాసమహర్షి ధృతరాష్ట్రునితో, ధృతరాష్ట్ర, నీ తపస్సు సరిగ్గా సాగుతూ ఉన్నదా? నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందా? వనవాస నియమాలు అత్యంత కఠోరంగా ఉంటాయి, వాటిని నీవు నియమబద్ధంగా పాటిస్తూ ఉన్నావా? వైరిభావం వదలడం, సత్యం మాట్లాడడం, కోపం మానివేయడం మనిషిని ఉన్నతుడిని చేస్తాయి. ఇప్పుడు ఈ మూడు నీకు అలవడ్డాయి కదా అని అడిగి మళ్ళీ తానే, మహాత్ముడైన విదురుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. మాండవ్యముని శాపం వల్ల సాక్షాత్తు ధర్మదేవుడే విదురుడిగా భూమిపైకి వచ్చాడు. అతను యుధిష్ఠిరుడిలోకి ప్రవేశించాడు. కనుక ఇప్పుడు ధర్మం యుధిష్ఠిరునిలా రూపుదాల్చింది అని అంతా గ్రహించాలి అని చెప్పి, ఈరోజు నేను మీకు అందరికీ ఒక ఆశ్చర్యకరమైన సంగతిని చేసి చూపిస్తాను. నా తపస్సు యొక్క ప్రభావాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న మీరు అందరూ యుద్ధంలో మీలో ఎవరినో ఒకరిని పోగొట్టుకున్నవారే. మరణించిన వారిని మీరు చూడాలనుకుంటున్నారా? వారిని తాకాలని, వారి మాటలను వినాలని అనుకుంటున్నారా? నాకు చెప్పండి, అలాంటి కోరికను నేను తీరుస్తాను అన్నాడు. వ్యాసమహర్షి మాటలకు గాంధారీదేవి ఆయనకు నమస్కరిస్తూ, మహర్షి, మీకు తెలియనిది ఏముంది? నూరుగురు కుమారులను యుద్ధంలో పోగొట్టుకుని ఈ మహారాజు నిరంతరం దుఃఖంలోనే ఉంటున్నాడు. క్షణం క్షణం దుఃఖపూరిత నిట్టూర్పులు విడుస్తూనే ఉన్నాడు. కనుక ఆయనకు ఒక్కసారి తన కుమారులను చూపించండి. అలాగే ద్రౌపది తన కుమారులను, సోదరులను, తండ్రిని పోగొట్టుకుంది. సుభద్ర తన మహావీరుడైన కుమారుడు అభిమన్యుడిని పోగొట్టుకుంది. అలాగే భూరిశ్రవుడిని, సోమదత్తుడిని పోగొట్టుకున్న వారి భార్యలు ఇక్కడే ఉన్నారు. వీరంతా నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉంటున్నారు. ఇంకా భీష్మపితామహుడు, ద్రోణాచార్యుడు ఏ లోకాలలో ఉన్నారో అని మాకు నిరంతరం వేదనగా ఉంటుంది. వీరందరినీ ఒక్కసారి చూడాలని ఉంది అని కోరింది. గాంధారి కోరికను విన్న వ్యాసమహర్షి అక్కడే నిలబడి ఉన్న కుంతీదేవి వైపు చూసి, నీకు ఎవరినైనా చూడాలని ఉందా అని అడిగాడు. నాకు కర్ణుడిని చూడాలని ఉంది అని చెప్పింది కుంతీదేవి. అలా అంతా మరణించిన తమ వారిని చూడాలని కోరారు. అప్పుడు వ్యాసమహర్షి, ఈరోజు రాత్రి మీరు అంతా మీ మీ వారిని చూడగలరు. మీరు ఇక్కడ నుండి గంగాతీరానికి నడవండి, అక్కడ మీ కోరిక తీరుతుంది అన్నాడు. దాంతో అంతా అక్కడ నుండి కదలి గంగాతీరానికి చేరారు. నెమ్మదిగా పగలు గడిచి రాత్రి అయ్యింది. అక్కడ చేరిన ప్రతి ఒక్కరూ మరణించిన వారిని చూడడానికి 1000 కళ్ళు చేసుకుని చూడసాగారు. అప్పుడు వ్యాసమహర్షి నెమ్మదిగా లేచి వెళ్లి గంగానదిలోకి దిగాడు. నీటిలో నిలబడి ఆకాశం కేసి చూస్తూ మరణించిన వారిని ఒక్కరొక్కరినిగా ఆవాహన చేశాడు. ఒడ్డున ఉండి ఆయన తపశ్శక్తిని ఆనంద ఆశ్చర్యాలతో చూడసాగారు అంతా. అలా వ్యాసమహర్షి తన తపశ్శక్తిని ప్రదర్శిస్తూ ఉండగా గంగానది నీటిలో నుండి పెద్ద ఎత్తున కలకలమని శబ్దం వినిపించింది. తర్వాత నెమ్మదిగా పితామహ భీష్ముడు, ఆచార్య ద్రోణుడు, నూరుగురు కౌరవులు, విరాటరాజు ద్రుపదుడు, 5 ఉప పాండవులు, అభిమన్యుడు, ఘటోద్గజుడు, కర్ణుడు, శకుని, జరాసంధుని కుమారుడు సహదేవుడు, భగదత్తుడు, జలసంధుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శలుడు, కర్ణుని కుమారుడు వృషసేనుడు అతని సోదరులు, దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ కుమారుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, దృష్టకేతుడు, అచలుడు, వృషకుడు, అలాయుధుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, చేకితానుడు, ఎందరు వీరులు కురుక్షేత్ర రణరంగంలో ప్రాణాలు వదిలారో వారు అంతా దేవతలలాగా రంగురంగుల దుస్తులు ధరించి, ఆభరణాలను ధరించి గొప్పగా వెలిగిపోతూ నీటిపై తేలి నడుస్తూ వచ్చారు.
అప్పుడు వ్యాస మహర్షి వారిని చూడడానికి ధృతరాష్ట్రునికి చూపును ప్రసాదించాడు. గాంధారికి కూడా కళ్ళకట్టు విప్పకుండానే దివ్యజ్ఞానంతో చూసేలా శక్తిని ప్రసాదించాడు. అది ఒక మహాద్భుత దృశ్యం. చూసేవారి వెంట్రుకలు ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాయి. వారి కళ్ళు కనురెప్ప వేయటం మరిచిపోయి విప్పార్చుకుని చూస్తూ ఉండిపోయాయి. మరణించిన వారంతా సజీవులుగా నడిచిరావటం చూస్తున్న వారంతా తాము చూస్తూ ఉన్నది కలో నిజమో తెలియక వెర్రిమొగాలు పెట్టారు. తమ పుత్రుల్ని అలా చూసిన ధృతరాష్ట్ర గాంధారీదేవిల ఆనందానికి అంతే లేకుండా పోయింది. కుంతీదేవి కర్ణుడిని వాత్సల్యంతో నుదురును ముద్దాడి గుండెలకు హత్తుకుంది. పాండవులు కర్ణుడి పాదాలంటి మొక్కి ఆయనను మితిమీరిన ఆనందంతో కౌగులించుకున్నారు. సజీవులుగా వచ్చిన ఉప పాండవులను ద్రౌపదీదేవి కన్నీళ్లు జలజలా రాలుతుండగా హృదయానికి హత్తుకుంది. పాండవులు అంతా వారిని ప్రియమారగా కౌగిలించుకున్నారు. భీష్మ పితామహునికి ద్రోణాచార్యునికి అంతా పాదాభివందనాలు చేశారు. పాండవులు దుర్యోధన సోదరులు కూడా ఎంతో ప్రేమతో ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. బ్రతికి వచ్చిన భర్తలతో భార్యలు, కొడుకులతో తల్లిదండ్రులు ఆ రాత్రి అంతా ఆనందోత్సాహాలతో గడిపారు. తరువాత తాము వెళ్లవలసిన సమయం వచ్చింది అని ఎలా వచ్చారో అలాగే గంగానదీ నీటిలోకి వెళ్లి మాయం అయిపోయారు. అలా వెళ్లిపోయాక వ్యాసుడు విధవరాన్లుగా ఉన్న రాణీవాస స్త్రీలను చూసి, రాణులారా, మీలో ఎవరెవరికి మీ భర్తలతో పాటుగా వెళ్లాలని కోరికగా ఉందో వారంతా వచ్చి ఈ పవిత్ర గంగానదిలో మునగండి అంటూ పిలిచాడు. ఆ విధమైన కోరిక ఉన్న చాలామంది రాణులు వెళ్లి ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న గంగానదిలోకి దూకి అక్కడే తమ ప్రాణాలను విడిచి దివ్యదేహాలను పొంది తమ తమ భర్తలతో పాటుగా పుణ్యలోకాలకు వెళ్లిపోయారు. ఆ విధంగా వ్యాసుడు మరణించిన వారిని తనివితీరా చూసుకోవాలనుకున్న వారి కోరికను తీర్చాడు. ఈ వింతైన విషయం తెలిసిన వారంతా ఆనంద ఆశ్చర్యాలకు లోనై వ్యాస మహర్షిని కీర్తించారు. తర్వాత ధృతరాష్ట్రుడు ఉంటున్న ఆశ్రమానికి వచ్చిన నారదాది మహర్షులు ఇంకా ఇతరులు ధృతరాష్ట్రుని వద్ద ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత వ్యాస మహర్షి ధృతరాష్ట్రునితో, మహారాజా, మరణించిన వారిని మళ్లీ చూశావు. మహర్షులు ఎందరో వచ్చి ఎన్నో ధర్మప్రసంగాలు చేశారు. ఇప్పుడు నీ దుఃఖం తొలగిపోయి ఉంటుంది. ఇక నీ వద్దకు ధర్మరాజాదులు వచ్చి నెల గడిచింది. హస్తినలో రాజు లేకుండా నెల రోజులు అయింది. ఇది అంత మంచి విషయం కాదు. కనుక రాజా, ఇక ధర్మరాజుకు హస్తినకు తిరిగి వెళ్లడానికి అనుమతినియ్యువు అంటూ చెప్పాడు. దాంతో ధృతరాష్ట్రుడు ధర్మరాజును దగ్గరగా పిలుచుకుని, యుధిష్ఠిరా, నీ వల్ల నా దుఃఖం తొలగిపోయింది. నా దుఃఖం పోగొట్టడానికి నీవు ఎన్నో చేశావు. మేము కేవలం ఎండుటాకులు మాత్రమే తిని తపస్సు చేస్తూ ఉన్నాము. అందుకని ఇక ఎంతో కాలం బ్రతకలేము. మాకోసం ఇంకా మీరిక్కడ ఉండటం హస్తినకు మంచిది కాదు. ఇక అందరినీ తీసుకుని తిరిగి వెళ్లిపోనాయనా అని చెప్పాడు. దానికి ధర్మరాజు, నన్ను వెళ్లమనకండి. నేను ఒక్కడిని ఇక్కడే ఉండి మీకు సేవలు చేస్తూ తపస్సు చేసుకుంటాను అన్నాడు. వద్దు నాయనా, రాలిపోయే ఆకులలాంటి మా కొరకు ఇక్కడ ఉండవద్దు. వెళ్లి రాజ్యభారం వహించు అంది గాంధారీదేవి కూడా. కుంతీదేవి కూడా అలానే చెప్పింది. నేను వెళ్ళను, ఇక్కడే ఉండి మీకు సేవ చేస్తాను అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్న సహదేవుడిని బుజ్జగించి అతడిని కౌగిలించుకుని నుదుటిని ముద్దాడి హస్తినకు తిరిగి వెళ్లమని ఒప్పించింది కుంతీదేవి. చివరకు అంతా హస్తినకు బయలుదేరారు. తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు నారద మహర్షి నారాయణ స్మరణ చేస్తూ ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు అతడిని ఆసీనుడిని చేసి పూజించి, మహర్షి, మీరు ఏ ప్రాంతాలలో తిరిగి వచ్చారు, అంతటా కుశలమే కదా అంటూ అడిగాడు. నేను అనేక ప్రాంతాలు తిరిగాను, చివరగా గంగానదీ ప్రాంతంలోని తపోవనానికి వెళ్లి వస్తున్నాను అన్నాడు. గంగానదీ తీరంలో మా పెదనాన్న ధృతరాష్ట్రుడు కఠోరమైన తపస్సు చేస్తున్నాడని అక్కడ చూసిన వారు నాకు వచ్చి చెబుతూ ఉంటారు. వారిని మీరు చూశారా? చూస్తే వారు ఎలా ఉన్నారో నాకు చెప్పండి అని అడిగాడు ధర్మరాజు. దానికి నారద మహర్షి, ధర్మరాజా, నేను తపోవనంలో చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా చెప్తాను. నీవు ధైర్యం వహించి విను. మీరు వనాలకు వెళ్లి వారిని కలిసి వచ్చాక ధృతరాష్ట్రుడు హరిద్వారం వెళ్లాడు. అతని వెంట బ్రాహ్మణులు, సంజయుడు కూడా వెళ్లారు. అక్కడకు వెళ్లి నోటిలో రాతిముక్కను వేసుకుని గాలిని భోజనం చేస్తూ కఠోరమైన తపస్సును ప్రారంభించాడు. గాంధారీదేవి కేవలం నీరు తాగుతూ తపస్సును ప్రారంభించింది. కుంతీదేవి 1 నెల తింటే 1 నెల ఉపవాసం ఉంటూ తపస్సు చేయసాగింది.
సంజయుడు నిరంతరం ధృతరాష్ట్రుడిని అంటిపెట్టుకుని అతడిని కాపాడుతూ ఉండేవాడు. గాంధారికి రెండు కళ్ళలా ఉంటూ కుంతీదేవి ఉండేది. ఒకరోజు ధృతరాష్ట్రుడు గంగానదికి వెళ్లి స్నానపానాదులు ముగించుకుని వస్తుండగా పెద్దగా శబ్దాలు వినిపించాయి. అడవి జంతువులు అన్నీ భయంతో పారిపోయి వచ్చి నీటిలో మునగసాగాయి. అడవిని దావానలం అంటుకుని వ్యాపిస్తూ ఉంది. అందుకే జంతువులు అలా పరిగెత్తుకుని వచ్చి నీటిలో మునగసాగాయి. మంటలు ధృతరాష్ట్రాదులను కూడా చుట్టుముట్టాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు, సంజయ, ఇక ఇక్కడ మమ్ములను విడిచిపెట్టి నీవు సురక్షిత ప్రదేశంలోకి వెళ్లి రక్షించుకో, మేము ఇక్కడే ఉండి అగ్నికి అర్పించుకుంటాము అన్నాడు. దానికి సంజయుడు, ఇది మంచి మాట కాదు, మీరిలా అగ్నికి ఆహుతి కాకూడదు, కాని ఏమీ తోచటం లేదు. భయానక జ్వాలలు కోరలు చాచి ముందుకు దూసుకు వస్తున్నాయి. మిమ్ములను రక్షించే మార్గమే నాకు తోచడం లేదు. ఎలా, ఇప్పుడు ఏం చేయాలి మహారాజా అన్నాడు. బాధపడకు సంజయ, మేము కావాలనే ఇంటిని విడచి అడవికి వచ్చాము. నీటితో కాని, నిప్పుతో కాని, వాయువుతో కాని, ఉపవాస దీక్షతో కాని ఈ విధంగా కోరి ప్రాణాలు విడవటం తపస్సులకు సరియైనదే. కనుక ఇక ఆలస్యం చేయకు. నీవు పరిగెత్తగలవు, పరిగెత్తి ప్రాణాలు కాపాడుకో. మా గురించి జరిగింది చెప్పడానికి నీవు ఉంటావు అన్నాడు. దాంతో సంజయుడు ధృతరాష్ట్రునికి ప్రదక్షిణం చేసి మొక్కి అక్కడ నుండి వేగంగా నడిచి మంటలను దాటి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్ర గాంధారి కుంతీదేవిలు మాత్రం మంటల్లో కాలి బూడిదైపోయారు. ప్రాణాలతో బయటపడిన సంజయుడు గంగానదీ తీరంలోకి వెళ్లి అక్కడి మహర్షులకు ఈ విషయం తెలియజేసి తాను మాత్రం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ హస్తినాపుర సార్వభౌముడి కథ ముగిసింది. అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు కాలిన వారి శరీరాలు నాక్కూడా కనిపించాయి. కావాలనే వారు తమను తాము అగ్నికి అర్పించుకున్నారు. కనుక దీనిని గురించి ఎవ్వరూ బాధపడడం అవసరం లేదు. అందుకని నీవు దీని గురించి ఎక్కువగా దుఃఖించకు అని చెప్పాడు. ధృతరాష్ట్రాదుల మరణ వార్తను నారదుని నోటి వెంట విని అంతఃపురం అంతా గొల్లుమంది. మేము అంతా ఇక్కడ బతికి ఉండగానే వారు అలా మంటల్లో చిక్కుకుని బూడిద అయ్యారే అని దుఃఖించాడు ధర్మరాజు. దానికి నారదుడు, ధృతరాష్ట్రుడు తను తీసుకువెళ్లిన మంటలో తానే మండిపోయాడు ధర్మరాజా. అది ఎలాగంటే గంగానదీ తీరానికి వెళ్లి బ్రాహ్మణులతో అక్కడ అగ్నితో హోమం చేసి ఆ అగ్నిని అక్కడే అడవిలో వదిలివేసి వచ్చాడు. ఆ అగ్నియే అడవికి అంటుకుని కార్చిచ్చయింది. అలా తను తీసుకువెళ్లిన అగ్నిలో తానే కాలిపోయాడు ధృతరాష్ట్రుడు అని చెప్పాడు. తర్వాత ధర్మరాజు తన సోదరులతోనూ బంధువులతోనూ గంగానదీ తీరానికి వెళ్లి ధృతరాష్ట్ర గాంధారి కుంతీదేవిలకు శ్రాద్ధకర్మలు నిర్వహించాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం తర్వాత 15 ఏళ్లు హస్తినాపురంలో ఉంటూ 3 ఏళ్లు అడవిలో ఉంటూనూ గడిపి పుణ్యలోకాలు చేరాడు ధృతరాష్ట్రుడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.